తప్పక చంద్రోదయం అవుతుంది. అంతవరకు శిశుపాలుడి తప్పులు లెక్కించడమే మనం చేయాల్సింది. పాతరాతి గుహలు పాలరాతి గృహాలైనా అడవి నీతి మారిందా ఎన్ని యుగాలైనా వేటాదే వేటు అదే నాటి కథే అంతా నట్టడవులు నడివీధికి నడిచొస్తే వింత బలవంతులే బ్రతకాలని సూక్తి మరవకుండా శతాబ్దాలు చదవలేదా ఈ అరణ్య కాండ. గాయం సినిమాలోని ఈ పాట మనందరికీ తెలిసింది. ఈ పాటలోని సిరివెన్నెల వివరించిన గాయాల తాలూకు పాటలు కూడా మనం ఇప్పుడు అనుభవిస్తున్నావే. తాతకాలంలోనూ అదే వేట అదే వేటు, ఇప్పుడు మనవడి కాలంలోనూ అదే అరణ్యకాండ. ఏం మారింది? అంతా ఏమారింది తప్ప ఏమీ మారలేదు. ఫ్యాక్షనిజం కడప దాటింది, ఊర్లు దాటింది, ఏర్లు దాటింది, కృష్ణాతీరం చేరింది, అమరావతిని అమంగళం చేస్తోంది. ఓట్లు పడగానే ఎవరైనా నాయకుడు కావచ్చు, పాలకుడు కూడా కావచ్చు, కాని కేవలం ఓట్లు వేయించుకోగానే దార్శనికుడు కాలేరు. అందుకు తనపై తనకు విశ్వాసం ఉండాలి, ప్రజా సంక్షేమంపై తపన ఉండాలి. అవి రెండూ లేకపోతే అధికారం అంధకారమవుతుంది, కళ్ళు నెత్తికెక్కి భవిష్యత్తు కనిపించకుండా పోతుంది. రేపటి గురించి ఆలోచన లేనివాడు ఇంకేం చేస్తాడు? ఈరోజే బంగారు బాతును కోసుకొని వండుకు తినేస్తాడు. సహనం లేని మూర్ఖుడు బంగారు బాతుని మటన్ ముక్క అనుకుంటాడు. తెలివైనవాడు బంగారు గుడ్లు చేతికందేదాకా బరితెగించకుండా భరిస్తాడు, భవిష్యత్తుని బంగారుమయం చేసుకుంటాడు. సమైక్య రాష్ట్రం ముక్కలయ్యాక ఆంధ్ర అడుగు ముందుకు వేసేందుకు తగిన దార్శనికుణ్ణే నమ్ముకుంది. ఆ మార్గదర్శి భాగ్యనగరం లాంటి బంగారు బాతుని ఆంధ్రుల కోసం కూడా ఆవిర్భవింపజేశాడు. అదుగో అదే కనకదుర్గమ్మ పాదాల నీడలోని మనందరి కనకపు కళ అమరావతి. తెలంగాణ రాష్ట్రానికి ఇప్పుడు అత్యధిక ఆదాయం వస్తోంది హైదరాబాదు నుంచే. బంగారు బాతై భాగ్యనగరం బంగారు గుడ్లు అందిస్తోంది. అటువంటి లక్ష్మీ కటాక్షం మనకు కావాలని చంద్రబాబు అమరావతిని సంకల్పించారు. కాని దురదృష్టవశాత్తు నవ్యాంధ్ర రెండో ఎన్నికలు ఊహించని ఫలితం తీసుకొచ్చాయి. జనం ప్రభంజనంలా మారి మేకవన్నె పులిని మేరువంత ఎత్తులో కూర్చోబెట్టారు. కృష్ణుని సేవ చేయాలంటే పోతన రావాలిగాని పోతన వల్ల ఏమవుతుంది? ప్రజాస్వామ్యంలో జనమే జనార్దనుడు. అటువంటి జనార్దనుడికి విషపు పాలు తాగించే ప్రయత్నం చేస్తోంది ప్రస్తుత పురుష పోతన. అధికారం శాశ్వతమనుకుంటూ అంధకారంలోకి ఆంధ్రను తొక్కేస్తూ అరాచకమే అందరికీ సమాధానంగా అసురపాలన సాగుతోంది. కొత్త రాష్ట్రానికి కోటానుకోట్ల ఆదాయం తెచ్చిపెట్టే రాజధానిని మొట్టమొదట నిండు సభలో ద్రౌపదిని మాదిరిగా అవమానించారు. మూడు ముక్కలు చేస్తూ ఆంధ్రుల భవితకు ముప్పు తెచ్చిపెట్టారు. వికేంద్రీకరణకు ఓటు వేస్తా ఉన్నామని చెప్పి కూడా ఇదే వేదిక మీద చెప్తాం. విశాఖను కార్యనిర్వాహక రాజధాని, విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా చేస్తా ఉన్నాం అధ్యక్ష. అమరావతిని అధ్యక్ష శాసన నిర్మాణ రాజధానిగా, అధ్యక్ష లెజిస్లేటివ్ క్యాపిటల్ గా కూడా పెడతా ఉన్నాం అధ్యక్ష. కర్నూలును న్యాయ రాజధానిగా చేయడానికి మా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటా ఉందని చెప్పి కూడా సగర్వంగా ఈ వేదిక మీద రైతుల కన్నీళ్లలో ఒకనాడు చంద్రబాబు సంకల్పించిన స్వర్ణాంధ్ర తాలూకు సకల స్వప్నాలు కొట్టుకుపోయేలా అన్నదాతల్ని ఏడిపించారు, ఏడిపిస్తూనే ఉన్నారు. అయినా శాంతించని ఉన్మాదం ఊడల మర్రిలా వెర్రిలా విస్తరిస్తూనే ఉంది. నిరసన కాదు,
నింద కాదు, ఒట్టి మాట సైతం భరించలేని అహంభావం అగ్ని పర్వతంలోంచి బద్దలైన లావాలాగా సెగలు కక్కుతోంది. సొంత పార్టీ ఎంపీ ఏదో అంటే జైలుకు పంపించారు, భౌతికంగా హింసించారు. తాజాగా ఒక ప్రతిపక్ష నాయకుడు ఘాటుగా విమర్శిస్తే దౌర్జన్యకాండకు దిగారు. బూతూ బూతంటూ సొంత మీడియా భూతద్దంలో జనానికి చూపించారు. మావాడు అధికారంలో లేకపోతే ముఖ్యమంత్రిని కూడా బోసిడీకే అంటే లంజా కొడుకు అని. ఇక ఆపై భూతాల మాదిరిగా తెగబడ్డారు. తమకు స్వతసిద్ధంగా సంక్రమించిన ఫ్యాక్షనిజపు నిజరూపం బట్టబయలు చేసేశారు. రాళ్లు గాల్లోకి ఎగిరాయి, రాడ్లు పైపైకి లేచాయి, ఆస్తులు ధ్వంసమయ్యాయి, అసురోన్మాదం జడలు విప్పింది. నిజమే, దాడులు జరిగింది. ఒక పార్టీ వారి మీద కావచ్చు, వారి ఆస్తుల మీద కావచ్చు, వారి ఇళ్ళు ఆఫీసుల మీద కావచ్చు, కానీ మనిషి రక్తం రుచిమరిగిన పులి వీడు వాడు అంటూ చూడదు. ఇవాళ్ల వాళ్ళు, రేపు నేను, ఎల్లుండి నువ్వు, అందరి వంతు వస్తుంది, వచ్చే తీరుతుంది. ఎందుకంటే పీక్కు తినడానికి అలవాటు పడ్డ జంతువు, లాక్కు మింగడానికి అలవాటు పడిన మనిషి మారడం దాదాపు అసాధ్యం. అంతిమంగా మన నవ్యాంధ్ర ఓ నవజాత శిశువు, దాని తొలి అడుగులు ఓ దార్శనికుడు మెల్లగానైనా జాగ్రత్తగానే వేయించారు. కానీ ఇప్పుడా నవ్యాంధ్ర నవశిశువు దార్శనికుడు చేతుల్లోంచి దానవుల చేతుల్లోకి జారిపోయింది. దాష్టీకమే మనకు మిగిలింది, దాపరికమంటూ ఏమీ లేదిక. ఉన్నదంతా దొరికినంతకాలం బాహాటంగా దోచుకు తిని ఊడ్చేయటమే. పీక్కు తింటోన్న ఆ నక్కల్ని మనం చూస్తూ ఉందాం. కాని ఒక్కటి మాత్రం ధైర్యంగా గుర్తుంచుకుందాం, ప్రతి కృష్ణపక్షం ప్రతి అమావాస్య తరువాత తప్పక చంద్రోదయమవుతుంది, నిండు పున్నమి నలువైపులా వెలిగి తీరుతుంది. ఆ చంద్రుడు వచ్చేదాకా మనమంతా శిశుపాలుడి తప్పులు లెక్కించిన కృష్ణుడిలా సహనంతో మన సుదర్శనాన్ని సర్వసంసిద్ధంగా ఉంచుకుందాం. సత్యమేవ జయతే.